లక్నో స్పిన్ ఉచ్చిలో సన్ రైజర్స్ ఉక్కిరి బిక్కిరి తేలిపోయిన హైదరాబాద్ బ్యాటర్లు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో సన్ రైజర్స్ హైదరాబాద్కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది శుక్రవారం రాత్రి లక్నో వేదికగా లక్నో సూపర్ జాయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో సన్ రైజర్స్ ఓటమి పాలైంది ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కి దిగిన సన్ రైజర్స్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ఇరవై ఒకటి పరుగులు మాత్రమే చేసింది స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాహుల్ సేన పదహారు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేజింతింది మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించిన లక్నో సూపర్ జాయింట్లు పాయింట్ల పట్టికలో అగ్రసారం స్టేట్కోగా హైదరాబాద్ అట్టడుగున నిలిచింది ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో భారీ ఓటమితో ఓడిన సన్ రైజర్స్ అభిమానులను నిరాశపరిచింది లక్నో మ్యాచ్కి సమయానికి మార్కరం సహా క్లాసెస్ జాన్సెస్ రాకతో ఆరెంజ్ ఆర్మీ పటిష్టంగా కనిపించింది కానీ లక్నోతో మ్యాచ్లో ఈ ముగ్గురు ఆటగాళ్లలో తుది జట్టులో కెప్టెన్ మార్కంకు మాత్రమే చోటు దక్కింది ఓపెనర్ అమ్నోల్ ప్రీత్ సింగ్ ఇరవై ఆరు బంతుల్లో ముప్పై ఒకటి రాహుల్ త్రిప్ప నలభై ఒకటి బంతుల్లో ముప్పై ఐదు వాషింగ్టన్ టూండర్ ఇరవై ఎనిమిది బంతుల్లో పదహారు అబ్దుల్ సమాద్ పది బంతుల్లో ఇరవై ఒకటి మాత్రమే రెండెంకెల స్కోరు నమోదు చేశారు లక్నో స్పిన్నర్లు కృణాల్ పాండ్యా రవి బిష్ణవి అమీర్ మిశ్రాలను ఎదుర్కోవడానికి పరుగులు చేయడానికి సన్రైజర్స్ బ్యాటర్లో ఆపశోపాలు పడ్డారు ఈ ముగ్గురు పన్నెండు ఓవర్లలో యాభై రెండు పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టారు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఎనిమిది అవుట్ చేసి సూపర్ గేయిన్కు బ్రేక్ ఇచ్చిన కృణాల్ పాండ్యా తన తదుపరి ఓవర్లో వరుస బంతుల్లో ఆన్మోల్ ప్రీత్ సింగ్ మార్గంను పెవిలియన్ చేర్చాడు తర్వాతి ఓవర్లో హరి బ్రూక్ను మూడు రన్లకే రవి బిష్ణోవి పెవిలియన్ చేర్చాడు దీంతో సన్ రైజర్స్ యాభై ఐదు పరుగులకి నాలుగు వికెట్లు కోల్పోయి నష్టాల్లో పడింది ఈ దశలో రాహుల్ త్రిపాఠి వాషింగ్టన్ సుండర్ మరో ఐదు వికెట్లకు ముప్పై తొమ్మిది పరుగులు జోడించారు కానీ వీరు వీరిద్దరు వేగంగా పరుగులు చేయలేకపోయారు త్రిపాఠిని యాష్ ఠాకూర్ అవుట్ చేయగా సుందర్ రషీతలను అమిత్ షా మిశ్రా ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు ఆఖరి ఓవర్లో అబ్దుల్ సమాద్ రెండు సిక్స్లు బాగాడంతో సన్ రైజర్స్ ఇరవై ఓవర్లలో నూట ఇరవై ఒక పరుగులైనా చేయగలిగింది స్వల్ప లక్ష్య ఛేదనలో లక్నో దూకుడిగా ఆరంభించింది నాలుగు పాయింట్ మూడో ఓవర్లోనే కైల్ మేకర్స్ను పదమూడు రన్లకు ఫజల్ ఫరూకీ అవుట్ చేయగా తర్వాతి ఓవర్లో దీపక్ కూడాను భువి అవుట్ చేశాడు దీంతో పవర్ ప్లే మూసే సమయానికి లక్నో రెండు వికెట్లు నష్టానికి నలభై ఐదు పరుగులు చేసింది జట్టు స్కోరు వంద పరుగుల దాకా చేరాక కృణల్ పాండ్యా ఉమ్రాల్ మాలిక్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు దీంతో మూడు వికెట్ నష్టానికి యాభై ఐదు పరుగులకు తెరలేపినట్టయింది పద్నాలుగు ఓవర్లు మూసే సమయానికి నూట పద్నాలుగు రన్లతో మూడు వికెట్లతో లక్నో విజయానికి చేరువైంది ఈ దశలో ఆదిల్ రషీద్ మ్యాజిక్ చేశాడు నిలకడగా ఆడుతున్న కేఎల్ రాహుల్ ముప్పై ఒకటి బంధుల్లో ముప్పై ఐదును పెవిలియన్గా ఎల్బిడబ్ల్యూ చేర్చాడు మరుసటి బంతికి శబండు సైతం వికెట్ల ముందు దొరకబర్చుకున్నాడు దీంతో నూట పద్నాలుగు రన్లకే ఆ జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది కాగా మిగతా లాంఛనాన్ని స్టోయిన్స్ పూర్వం పూర్తి చేశారు నాలుగు ఓవర్లలో పద్దెనిమిది ఇచ్చి మూడు వికెట్లు తీయడంతో పాటు ఇరవై మూడు బంతుల్లోనే ముప్పై నాలుగు పరుగులు చేసిన కృణాల పాండ్యా లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు ఓకే వీవర్స్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్